ఏంటి అమ్మ ఇంకా రావట్లేదు, ఈరోజు ఎలా అయినా సరే ప్రపోజ్ చేసేయాలి. ఏంటి అలా చూస్తున్నావు? చాలా అందంగా ఉన్నావు. ముందాలు అలాగే ఉంటారమ్మా, తర్వాత మనమే అస్సాంలో ఉంటాం. ఏంటి అస్సాం అంటున్నాడు? ఏం లేదు, అస్సాంలో టీ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు కదా, ఆ ఫ్లేవర్లో టీ కావాలనుకుంటా. నీ సెంటు మాత్రం భలే ఉంది. థ్యాంక్స్. నా దగ్గర 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. మా దగ్గర ఐస్ క్రీమ్స్ 6 ఫ్లేవర్స్ ఉన్నాయి. మీకు ఏ ఫ్లేవర్ కావాలి సార్? నాకు స్కాచ్. నేను అన్నది బటర్ స్కాచ్. అవును, మీకేం కావాలి సార్? స్పేస్ కావాలి. స్పేస్ ఇక్కడ రాదు సార్, మనమే పైకి వెళ్ళాలి. ఇప్పుడు నేను పంపించిన ఏ వద్దు సార్, నో ప్రాబ్లం. నీ స్మైల్ చాలా న్యాచురల్గా ఉంది. తర్వాత నీ దత్తు కూడా చాలా న్యాచురల్గా ఉంటుందమ్మా. ప్రకృతి సిద్ధమైన మరణం. తను డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంటా. హే ఇవన్నీ నువ్వు లైట్ తీసుకో. మేడం ఐస్ క్రీమ్ తీసుకోండి. సార్ మీకే ఫ్లేవర్ కావాలి సార్? నువ్వు కింద చెల్లిపోతే అదే నాకు పెద్ద ఫేవర్ రా. ఓకే. భలే క్యూట్ గా తింటున్నావు తెలుసా? ఒరే అది తినట్లేదురా, నాగే అవుతుందిరా. హైసంతా అయిపోయిన తర్వాత నిన్ను కూడా పుల్లా పక్కన పడేస్తే. హే అది పుల్ల ఐస్, మంది కోన్ ఐస్ క్రీమ్. చిచి నాకొద్దు. హే వన్ మోర్ బటర్ మేడం. బటరా? థ్యాంక్ యూ. రే నువ్వు బటర్ ఇస్తున్నావా పోస్తున్నావా? నేను ఇస్తున్నాను సార్, ఆవిడే పూసుకుంటున్నారు. నువ్వు హ్యాపీయేగా? ఏదో మీ మెప్పు కోసం సార్. మెప్పు కోసం కదరా, టిప్పు కోసం. ఇలా ఇది ఏదో పుల్ల ఐస్ ఫేస్. ప్రపోజ్ చేసేయాలి, ప్రపోజ్ చేసేయాలి. ఎలా సరే ప్రపోజ్ చేసేయాలి. ఈరోజు నేను మీకు ప్రపోజ్. ప్రపోజా? పర్పస్ అండి, పర్పస్తో వచ్చాము ఇక్కడికి. అమ్మాయితో రావాల్సింది, పర్పస్తో కాదురా, పర్స్తో. అది గుర్తుపెట్టుకో. వచ్చింది. ఏంటి? ఫోను. హలో డాడీ, ఫ్రెండ్తో ఉన్నాను, హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను, బాయ్. మీ రింగ్ టోన్ బట్టి చెప్పొచ్చు మీకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టమని. కాదు, హారర్ స్టోరీస్ అంటే ఇష్టం. హారరా? సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ ఉన్న సినిమా చూసుంటారు. బొంగేం కాదు, సిక్స్ ప్యాక్ ఉన్న సుధీర్ బాబే ఆ దయ్యాన్ని చూసి ప్యాకప్ చెప్పేశాడు. మనమంటే యూత్ కాబట్టి హారర్ మూవీస్ కామన్. ఆంటీ గారికి అమ్మోరు సినిమా ఇష్టం అనుకుంటా. కాదు, అరుంధతి. ఖచ్చితంగా అంకుల్ కి మరో చరిత్ర సినిమా ఇష్టం అనుకుంటా. కాదు, రక్త చరిత్ర. అయినా ఈ తొక్లో లవ్ స్టోరీస్ ఎప్పుడు సాడెండింగ్సే. అదే సైకో సినిమాలు హర్రర్ సినిమాలు అనుకోండి, వాడి చేతిలో కత్తుంటుంది, ఆ కత్తితో కళ్ళు పీకుతాడు, తేగుల్లాగుతాడు, నరకం చూపిస్తాడు, స్వర్గంలా ఉంటుంది. మిమ్మల్ని చూసి మీ ఫ్యామిలీ బొమ్మరిల్లు అనుకున్నాను కదండి. ఒరే అంత బీభత్సంగా ఉండే అది బొమ్మరిల్లు ఫ్యామిలీ ఏంట్రా, ఇళ్ళ మీద పడే దండుబల్యం బ్యాచ్లో ఉంది. అరే చారీ నేను జంప్రా.
మేడం సెవెన్ అప్ కావాలా? బ్రేకప్ కావాలి. దేనికి నవ్వాను, ఎందుకు కొట్టించుకున్నాను, కిలికి పడదొబ్బారు కదరా. సీటు లవ్వా, ప్రపోజలా? వావ్, యువర్ సో రొమాంటిక్ భయ్యా. ఏ ఏంటి అమ్మాయి చేయబెట్టావు, బాగా గట్టిగా ముదిసినట్టుందిగా. ఓ నీకు అలా అర్థమైందా చీనా బతుకు. బ్రో బటర్ స్కాచ్ కావాలా? బటర్ స్కాచ్ అంట, ఈడు కూడా భలే. చూసారుగా ఫ్రెండ్స్, మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.